వైద్యుడు భగవంతుడితో సమానమంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రమాదమని తెలిసినా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడటంలో ముందు వరుసలో ఉంటున్న డాక్టర్ల గురించి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గొప్ప వైద్యుడు మానవ శరీరాన్ని ఔషధాలతో చికిత్స చేయడు, ప్రేమతో వ్యాధిని నయం చేసి స్వస్థత చేకూరుస్తాడు. ప్రముఖ శాస్త్రజ్ఞుడు థామస్ ఆల్వా ఎడిసన్ అన్న మాటలివి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దయార్ద్ర హృదయంతో తోటి వారిని సేవించగలగడమే అత్యంత ముఖ్యమైన మందు. వారే అసలైన వైద్యులు. భారత వైద్య రంగానికి విస్తృత సేవలందించిన డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ అన్న మాటలివి. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఆపత్కాలంలో వైద్యం చేసి మానవునికి పునర్జన్మనిస్తాడు వైద్యుడు. 365 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడతారు వైద్యులు. స్వచ్ఛమైన తెల్లని కోటుతో, మొక్కవోని నిబ్బరంతో, అలుపెరగని అంకితభావంతో విరామ మెరుగక సపర్యలు చేస్తాడు. ఇలా అనుక్షణం రోగులకు ఆరోగ్యాన్ని, శారీరక మానసిక స్థైర్యాన్ని అందించే ఈ సేవా పరాయణులకు కృతజ్ఞతలు తెలపడానికి ఒకరోజు కేటాయించారు. అదే జాతీయ వైద్యుల దినోత్సవం. తన నివాసాన్ని కూడా వైద్యశాలగా మార్చమని వీలునామా రాసిన నిస్వార్థ వైద్యుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బిదాన్ చంద్రరాయ్. వైద్య రంగానికి విస్తృత సేవ చేసిన వ్యక్తి డాక్టర్ బీసీ రాయ్. ఆయన పుట్టినరోజు, మరణించిన రోజు కూడా ఒకటే. అందుకే బీసీ రాయ్ గౌరవార్థం జయంతి, వర్ధంతుల సందర్భంగా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. బీసీ రాయ్ కలకత్తా వైద్య కళాశాలలో చదివారు. ఆ తరువాత ఆరోగ్య శాఖలో చేరారు. కలరా విజృంభించిన సమయంలో వేలాది మంది ప్రాణాల్ని కాపాడారు. జాతిపిత మహాత్మాగాంధీకి వైద్యుడిగా ఆయన వెన్నంటి ఉండేవారు. బీసీ రాయ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా రోజూ సాయంత్రం కొంత సమయాన్ని వైద్య సేవలకు కేటాయించి తనకు వృత్తిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. బిదాన్ చంద్ర అందించిన సేవలకు గుర్తుగా 1961లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. మన దేశంలో 1991 నుంచి వైద్యుల దినోత్సవం నిర్వహించడం ప్రారంభమైంది. ఆయన స్ఫూర్తి కొనసాగించేందుకు ప్రతి ఏడాది వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో వైద్యులకు విశిష్టమైన స్థానం ఉంది. మన పూర్వులు వైద్యుని గురించి చెప్పిన మాటలు ఒకసారి మననం చేసుకుంటే, శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణ హరి అన్నారు. అంటే శరీరం వ్యాధిగ్రస్తమై బలహీనపడినప్పుడు జలమే ఔషధం, శరీరంలోని రోగాన్ని హరించు వైద్యుడే నారాయణుడు అని దీని సారాంశం. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎంతో మందికి వైద్యం చేసి వారి ప్రాణాలను కాపాడుతున్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ సమస్త ప్రాణకోటిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు ఫ్రంట్లైన్ వారియర్స్గా అనారోగ్యం పాలవుతాం అని తెలిసినా వెరవక ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. కోవిడ్-19 పై వైద్యులు ముందు వరుసన నిలిచి స్ఫూర్తిదాయక పోరాటం చేస్తున్నారు. కోవిడ్-19తో సతమతమవుతున్న ఇటువంటి విపత్కర సమయంలో ముఖ్యంగా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కోవిడ్ బాధితులకు 24 గంటలు అత్యవసర సేవలందిస్తూ ప్రజల్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడంలో వారు చూపుతున్న నిబద్ధత అనుపమానం. వైద్య వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తూ సమాజానికి వారి వంతు సాయం అందిస్తూ వైద్యో నారాయణ హరి అనే పదానికి అర్థమిచ్చేలా వారు చేస్తున్న సేవ ప్రశంసించదగ్గనిది, చిరస్మరణీయమైనది. లాభానం శ్రేష్టమా రోగ్యం అని ఆర్యోక్తి. అన్ని లాభాల్లోకి శ్రేష్టమైనది ఆరోగ్యం అని అర్థం. మానవాళికి ముఖ్యమైన ఆరోగ్య లాభాన్ని అందిస్తున్న వైద్యుడు నారాయణుడే కదా. జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా కోవిడ్ సమయంలోనూ నిస్వార్థ సేవలందిస్తున్న నిజమైన హీరోలైన వైద్యుల సేవా తత్పరతకు కృతజ్ఞతలు తెలపడం అత్యంత ముదావహం.